కాంగ్రెస్ లో షోకాజ్ నోటీసుల ఇష్యూ అగ్గి రాజేసింది. షర్మిల వర్సెస్ శుంకర పద్మశ్రీలు మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఫైట్ నడుస్తోంది. నిన్న మొన్న వచ్చిన షర్మిల తమకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం కామెడీగా ఉందంటూ శుంకర పద్మ కామెంట్స్ చేయడం ఇప్పుడు మరింత రచ్చరాజేసింది. ఏపీ కాంగ్రెస్ లో షోకాజ్ నోటీసుల వివాదం కాకరేపుతోంది. పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల శుంకర పద్మశ్రీల మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. తమకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అర్హత పిసిసికి లేదు, అసలు షర్మిల కాంగ్రెస్ కి అవసరమే లేదంటూ శుంకర పద్మశ్రీ హాట్ కమెంట్స్ చేయడం ఇప్పుడు పొలిటికల్ రచ్చలేపుతోంది. అంతేకాదు, షర్మిల నాయకత్వం వల్లే ఏపీలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందనడం ఇప్పుడు మరింత దుమారం రేపుతోంది. ఇక ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత శుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఇద్దరు షర్మిలను టార్గెట్ చేశారు. షర్మిల వల్ల ఏపీలో పార్టీ నష్టపోయిందని ఆరోపించారు. పార్టీ ఫండ్ను మింగేసి కనీసం జెండాలు కూడా అందించలేదని మండిపడ్డారు. షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించినప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని చాలా నమ్మకం పెట్టుకున్నామని, కానీ ఆమె సొంత నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో సమర్థులైన నేతలకు టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు. డబ్బులు ఇచ్చిన వారికే బీఫామ్ కేటాయించారని ఫైర్ అయ్యారు. షర్మిల అవగాహన రాహిత్యం కాంగ్రెస్ పార్టీ కేడర్ నాయకులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి చేస్తుందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో పీసీసీ క్రమశిక్షణ సంఘం శుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఇద్దరిపై సీరియస్ అయింది. పార్టీలో తిరుగుబాటుగా పరిగణించి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షర్మిలపై చేసిన వ్యాఖ్యలకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ షోకాజ్ నోటీసులపై శుంకర పద్మశ్రీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తమకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అర్హత షర్మిలకు లేదన్న ఆమె సీనియర్లపై చర్యలు తీసుకుంటామనడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ఖర్గే ఆదేశాల మేరకు ఏఐసీసీ సభ్యులుగా ఎన్నికయ్యామని, షర్మిలలో అవగాహన రాహిత్యం కనిపిస్తుందని శుంకర పద్మశ్రీ కమెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా శుంకర పద్మ వ్యాఖ్యలపై షర్మిల ఎలా స్పందిస్తారో, ఈ షోకాజ్ నోటీసులలో ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.